నువ్వు చెప్పింది కరెక్టే పృథ్వీ. దీనంతటికి నేనే కారణం. ఈ కిడ్నాప్ ప్లాన్ నాదే. నాకు తెలుసు, ఒక్క క్షణంలో మమ్మల్ని అందరినీ చంపే శక్తి నీకు ఉందని. కానీ ఇక్కడ జరిగిన వాటన్నిటికీ కూడా నేనే కారణం. ఒకవేళ చంపాలనుకుంటే నన్ను చంపు. కానీ వీళ్ళందరినీ ఏమి చేయకు, ఇదంతా నా తప్పే. నన్ను చంపేయ్, చంపేయ్. అజ్జు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా మేము తనతో పాటు తన కారులో ఎక్కి వచ్చాము. అంత మాత్రాన మేమందరం కూడా నేరస్తులం అయిపోతావా? ఇప్పుడు వెతుకని వాడిని అంతలా శిక్షిస్తున్నావు చెప్పు. వాడు వాడు ఫస్ట్ టైం ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఎంతో దారుణంగా ఉన్నా సరే లైఫ్ సెటిల్ అవుతుందని మేమందరం ఒప్పుకున్నాం. మమ్మల్ని చంపాయి, మా అందరినీ చంపాయి. నాకు చచ్చే ఇష్టం లేదు, అలాగే చచ్చే ధైర్యం కూడా లేదు. కానీ నాకు వీళ్ళలో బాగా ఉంది. నన్ను చంపే, నన్ను కూడా చంపే, నన్ను చంపే. వచ్చేటప్పుడు అందరం కలిసే వచ్చాం, చచ్చేటప్పుడు అందరం కలిసే చేద్దాం. చంపే మమ్మల్ని, చంపే, చంపే మమ్మల్ని. మా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నెన్నో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేమందరం కష్టపడి ముందుకి సాగాం. అట్లీస్ట్ మళ్ళీ మేము ఇలాంటి పని చేయకుండా మమ్మల్ని చంపే. నువ్వు చంపాలనుకుంటే అందరినీ ఒకేసారి చంపే. మా కళ్ళ ముందు ఇంకొకళ్ళు నరకం అనుభవిస్తూ చావడం మేము చూసి తట్టుకోలేవు. ఒక్క చూస్తూ ఉన్నావేంటి కిల్లర్స్, కిల్లర్స్, కిల్లర్స్. అజు 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 కడుతురు, అజు మాట్లాడు, అజు అజు మాట్లాడు. మీ చావు మీ కోసమే బయట ఎదురు చూస్తోంది. బాబు ఇంట్లోనే ఉన్నాడు, భయపడతాడు, గన్ను దించండి ముందు. నా ఇంటికి నేనే ఎలా తిరిగి వచ్చాను? ఇది ఆ మొబైల్ కదా.